ఏమి రూపు లావణ్యము ఎంతరి శృంగారవతి సుందరి ఏమి కోకిలలాగా కాల కలాపము కనిపిస్తున్నది ఏపురి రాణి బోయవరి కుమార్తెము ఎవరమ్మాని ఎవరమ్మా కన్నవారు ఎంత అదృష్టవంతుడు ఆ పైన కొన్నవారు ఇంకా ఎంత అదృష్టవంతుడు కదా ఏం కావాలి అంటున్నా నువ్వు చాలా అందంగా ఉన్నావని వచ్చాను నీవెవరు నీ కులం ఏమిటి మా కులము మా వాస్తవ్యము నీకు కావాలి అలా చూడండి ఏంటి ఆ భూలోకములో ఉండబడిన కాశీపురి పట్టణము మా గ్రామనామాంకితమండి ఓహో అక్కడ కనిపించే కాశీపురము భూలోకములో ఉండబడిన కాశీపురము మీ పట్టణమే అందులో మా కులము గౌడ కులము నా పేరేమంటారో తెలుసా మహారాజాలో తామా గౌడ అంటారు
అందులో నా పేరు సురమాంబ దేవి, నా మెడలో మాంగల్యం నట్టిన నా భర్త పేరు కంటమా మహేశ్వర స్వామి, నాకు జన్మనిచ్చిన నా తండ్రి కమరుణ్య మహర్షి, మా అత్త మామలు పార్వతీ పరమేశ్వరులు, నా సాల్ అయిపోయింది నా వసంతే. అంటే కంటమా మహేశ్వరుని భార్యము నీవే అన్నమాట. కమరుణ్య మహర్షి బిడ్డవు, శంకరుని కోడలువు, ఐదు అన్నలతో జన్మించినటువంటి అందాల రాశి అపురూప సౌందర్య విలాసింది. అందాల రాశి అపురూప సౌందర్య విలాసి, ఆహా నీ పేరు ఎంత ఆనందంగా ఉంది. అంటే బ్రాహ్మణులందరూ సురమాంబ దాన కర్మురాలు దాన పుణ్యాత్మురాలు అని పేరు చెప్పేది నీ పేరేనా? అవును కదా, నా పేరే. ఇన్ని పేర్లతో కొని ఆడుకుంటున్నారన్నట్టు మీలాంటి వాళ్ళు నన్ను. అంతేనా? కలికి ఎవరని అడుగ కంపు కరుదరి కలికి ఎవరని పలుక కంపు కరుదరి నీ పేరు నీ వాస్తవ్యము చెప్పావు కదా, నిన్ను చూడగానే నాకు చాలా సంతోషంగా ఉన్నాను. బ్రాహ్మణ కారణం లేదే దుఃఖం రాదు, కారణం లేదే ఒకరు ఒకరికి చూడరు, కారణం లేదే నవ్వరు, కారణం లేదే ఏడువరు. నన్ను చూడగానే నీకెందుకు సంతోషం చెలరే గాని దానికి గల కారణం ఏంటి? సురమాంబ, నిన్ను చూడగానే నేను ఎందుకు సంతోషపడుతున్నాను తెలుసా? నా తోటి బ్రాహ్మణులందరూ కూడా చెప్పారు, గౌడ కులములో పుట్టిన సురమాంబ వీర నారి పతివ్రత దాన కంకణము కట్టుకుని అడిగిన వారికి లేదనకుండా కాదనకుండా దానా ధర్మము చేస్తున్నాదని నా తోటి బ్రాహ్మణులు చెప్పగా విన్నాను. నేనేం పాపం చేశాను, నేను కూడా వెళ్ళి సురమాంబ వద్ద దానం అనుకుంటానని వద్దకే ఒక అతిథిగా చేర వస్తుండగా గుడ్డి వానికి గంగ ఎదురైనట్టుగా ఒంటింటిలోకి కుందేలు వచ్చిన విధముగా నీవు నాకు దారి మధ్యలో కలిశావు, అందుకే నేను సంతోషపడుతున్నాను. నీకేం కావాలి? సురమాంబ, నువ్వు ఇస్తానని అవయమిస్తే కోరుకుంటాను. ధనమా రాత్యమా దళకలిక వస్తువాహనాల ఏది కావలేదు. అయ్యా, దానా గంగను కట్టుకున్నది నిజమే, పది మందికి దానం చేసే మాట నిజమే, గాని దానం అడిగే వాళ్ళు ఎలా అడిగితే ఇచ్చేవారు ఎలా ఇస్తారు? ఆ మధ్య దారిలో పట్టుకొని నన్ను దానం అడిగితే నా దగ్గర ఏముందని నీకు ఇస్తాను. నీకు దానం కావాలనుకున్నట్లయితే నాతో పాటు నడిచి మా ఇంటికి రండి, ఈగరంగి ఇస్తాను ఎంత కావాలంటంత. నువ్వు అదే మాట ఎట్లుందంటే, నేను దానం అంటే అట్లా ఉండదమ్మా, దానం అంటే అడగగానే అప్పుడే దానం చేయాలి, నీకు తోసినంత ఎంత ఉంటే అంతే. దానం అంటే నీతో పాటు ఇక్కడ నేను దానం అడిగితే నీతో పాటు నీ ఇంటి దాకా నువ్వు నన్ను నడిపించినట్లయితే నువ్వు ఇంటి దాకా తీసుకువెళ్ళి నేను అడిగిన దానం ఇచ్చినందుకు నేను నీతో పాటు నీ ఇంటికి నడిచినందుకు కూలి కిందికి జమ వస్తాది, కూలి చేయించి ఇచ్చినట్లయితే. దానం అంటే అట్లా ఉండదు, అడగగానే అప్పుడే ఈ సెమ్మటి చేతులు పెట్టాలి. సరేలే, నీ మనసు ఎందుకు బాధ పెట్టాలి? నీకు దానం కావాలంటే నా దగ్గర ఉన్నది కోరుకుంటానన్నావు కదా, అడుక్కో ఇస్తాను. సురమాంబ, ఇస్తానన్నవి కాదమ్మా, నువ్వు ఇస్తానని అవయమిస్తే కోరుకుంటాను అడిగి వృధా కావద్దు. బ్రాహ్మణ, ఏ కులములో ఏమో కానీ మా గౌడ కులము ఎలాంటిదో తెలుసా? మాట ఇస్తే ప్రాణాన్నైనా ధనమునైనా ధాన్యాన్నైనా దేనైనా ఇస్తాను, కానీ అబద్ధం ఆడే వాళ్ళము కాదు. అబద్ధం ఆడితే ఎలా ఉంటుంది? ప్రపంచంలో కుక్కలు కక్కుతాయి, కక్కిందాన్ని మళ్ళీ తింటాయి. మనిషి మాట ఇచ్చి తప్పుకున్నట్లయితే కుక్కలు కక్కి తిన్న దానితో సమానము, ఊంచింది నాకిన దానితో సమానమైతాది. మా గౌడ కులంలో ఆశ పెట్టేవారిని కాదు, మోసం చేసేవారిని కాదు. ఎవరనుకొని మాట్లాడుతానో, ఏమనుకొని మాట్లాడుతానో అడగవయ్యా, అడుగు. నాకు ఆలస్యం ఇద్దరు, నేను వెళ్ళాలి, అడుగు ఇచ్చిపోతా. నువ్వు ఇస్తానని అభయమిస్తే నేను ఆలోచించి అడుగుతాను. శంకరుని మీద యాన, మా మామయ్య మీద అడుగు. సురమాంబ బలిరే సురమాంబ, నీ భక్తికి మెచ్చాను, ఇక నేను ఆలోచించి అడుగుతాను. ఆలోచించే అడుగు? ఆలోచిస్తున్నాను. నువ్వు ఇస్తానంటున్నావు కానీ నాకు చిన్న అనుమానం వస్తుంది. అనుమానాలు పెనుభూతాలు అయితే అనుమానం అసలే వద్దు. ఎందుకంటే ఇస్తా ఇస్తానన్న వారే చూశాను, కానీ ఇచ్చి సంతోష పెట్టిన వారిని ఒక్కరిని కూడా చూడలే. అంటే ఇస్తాను ఇస్తానని ఎవరనుకుంటారు ఏంటి? నాకే కాదు, భగవంతుని కూడా మోసం చేస్తున్నారు. ఇలాంటి గ్రామంలో ఒక టైలర్ పనిచేసేవాడు మిషన్ కుట్టే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మిషన్ కుడుతూ
అంగీకి గుండీలు కుట్టడానికి దుకాణం కాడికి వెళ్లి ఒక సూది కొనుక్కొని వస్తుండట. ఆ సూది దారి మధ్య దారిలో పడిపోయాది. అయ్యో నా సూది పోయింది కదా అని దేవుళ్ళు ఆడుతూ ఉన్నారు, సూది దొరకడం లేదు. ఓ తిరుపతి కన్నా నా సూది నాకు దొరికినట్లయితే నీ కొండకు వస్తాను, 101 కొబ్బరికాయ కొడతాను, నీ గల్లలో 116 రూపాయలు వేస్తాను. నా సూది నాకు దొరకాలి వెంకన్న, వేడుకొండల స్వామి వెంకటరమణ ఎక్కడ ఉన్నావో గోవింద అంటున్నా. అంటే పక్కన స్నేహితులు చూశారు, మరే నీకేమైనా పిచ్చా సాగస్తావురా, పావుల డబ్బుల పెడితే చూదొస్తాది కదా, ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తారని దేవునికి మొక్కుతున్నావురా అని పక్కన స్నేహితులు అడిగారట. అడిగితే ఆ పిల్లవాడు ఏమన్నాడో తెలుసా, ఒరే బాబు నా సూదైతే నాకు దొరకనివ్వరారా, భగవంతుడు దిగదొప్పితే ఏం చేస్తాడన్నాడు. అయ్యో ఇస్తా ఇస్తాననే వారిని చూశాను గానీ ఇచ్చి సంతోష పెట్టేవారు ఒక్కరు కూడా లేరు. నువ్వు వల్ల ఒక్కదాని మేము అలాంటి వాళ్ళం కాదులేనండి, మేము అలా చేసే వాళ్ళం కాదు, ప్రాణత్యాగమైన చేస్తాం మాట కోస్తాం, కానీ అలాంటి తప్పుకునే వాళ్ళం కాదు. కుక్కతో గౌడవారు అంటే ఆడి తప్పరు పలికి బొంకరు, అభయం ఇస్తే ప్రాణమైనా రాజ్యమైనా ధనమునైనా రాజ్యమైనా ఏదైనా ఇస్తారని తెలిసి వచ్చాను. ఇక చూరం అంటావా, అనుకోండి ఆలస్యం అస్సలే చేయకండి, అడగండి భగవంతుని. మీ చెప్తున్నా కళ నిన్ను చూస్తేనే కనబడుతుంది కళ, నువ్వు ఏదైనా ఇస్తావని. పేరు బాగుంది గౌడ కులానికి, గౌడ కులానికి ఉన్నది, నీ ముఖంలో కూడా ఉన్నది. అవునులే ఇచ్చేవాళ్ళ. నేను కోరబోయే దానం ఏంటో తెలుసా, మా నిన్ను కనుగొనగా మానసమున కోరికే నాకు మది చెల్లించను, ఆ సూనుడు శరములనేయగా మనకవై చేను తాళనమ్మా. అడగమంటావా, అడగవయ్యా బాబు, అడగ ఆలస్యం అవుతుంది, దేవతలు సురా కోసం ఎదురు చూస్తారు, నేను వెళ్ళి వాళ్ళకి సురా విక్రయించాలి కదా. సురమమ్మ కొద్ది సమయం ఇస్తే నేను ఆలోచిస్తున్న, బాగా ఆలోచించు. సురమాంబ ఇప్పుడు నా చేతిలో చిక్కుబడ్డాది. పార్వతీదేవి చెప్పాది, గొప్ప పతివ్రత ఈమె, మన కోడలంటే సామాన్యురాలు కాదు, దైవ భక్తి పతిభక్తి చేసే మహా పరమాపావని పతివ్రత. మేము దేవతల మంద ఒక పతిభక్తే చేస్తున్నాము, ఆమె పతిభక్తితో పాటు దైవ భక్తి చేసే గొప్ప వీరనారి పతివ్రత గౌడ కులంలో సురమాంబదేవి, ఆమెను ఓడించడము నీ వశము కాదు అని పార్వతి అన్నది. నేను అందుకే బ్రాహ్మణ రూపంలో వచ్చాను. ఇప్పుడు నేను పదాయి వాడిలాగా అడుగుతాను, ఆమె పతివ్రతన పతితన పట్టి చూడాలి, నాకు అభయం ఇచ్చాలి, మాట నిలబెట్టుకుంటాదో పతివ్రత ధర్మాన్ని భంగము చేస్తాదో చూస్తాను. నేను కోరబోయే దానం ఏంటో తెలుసా, రెండు అక్షరాలతో మొదలయ్యేది. భగవంతుడు పూజ చేయాలా, అమ్మ నాలా చేయాలా, అమ్మ కాదు అయ్య కాదు భగవంతుడు పూజ కాదు, రెండు క్షణాలలో తీరిపోయేది. నమ శివాయ మంత్రమా, కాదమ్మా, రెండు అక్షరాలతో మొదలయ్యే రెండు క్షణాలలో తీరిపోయేది. నీ దేహదానం అనగా నాకు ప్రేమదానము శివ శివ. ఓం నమ శివాయ నమ. ప్రేమను నన్ను ఏం చూసుకోరారో, ఇంకా ఏం చూస్తారమ్మా, నీ అందము చాలా బాగుంది, ఇందాక చెప్పాను కదా నీ ముఖంలో చాలా కళ ఉంది సురమా. అందము ఉన్నదని నన్ను ఆశించి కోరావే గాని ప్రపంచములో ఆడవారి అందం ఎలాంటిదో తెలుసా, ఆడవారి అందం ఎలాంటిది, గగనములో మెరిసే మెరుపు ఎలాంటిదో, పాదగోడ కేసిన సున్నం ఎలాంటిదో, ప్రపంచములో పరాయి ఆడవాళ్ళ అందం అలాంటిది, పరాస్త్రీ ఆ అందానికి ఆశించి వెళ్ళిన మగవాడి గత ఏమవుతుందో ఎరంగవా. మంట ఎర్రగా మండుతాదట, ఏదో కదా తిందామని వెళ్తాయి మిడతలు, కానీ ఆ మంటలోనే పడి చనిపోతాయి. బ్రాహ్మణ మీకు ఇచ్చేది నేను దానము కాదు సమాధానము, సావధానంగా వినండి. దర బ్రాహ్మణ కులమందు పరగను మిల్చినట్టి పౌరులు మీరల్ కరుణులపై ప్రాంతి చెందగా సురపతి శాపము నీయదే
చెబుగని మగిని తెలుసు ఇంట్లో శరణు చేసేదవి భూషణములు ధరించిన తారుని బొమ్మలకు వస్త్ర బ్రహ్మణ అందము 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 అంటే అందము నా ఒక్కదాని సొత్తు కాదండి. బస్తీకి వెళ్తే బట్టల షాప్ ముందు ఉంటాయి చెక్క బొమ్మలు. చెక్క బొమ్మలకు పట్టు చీరలు కట్టబెట్టి నగలు నానమ్మలు లెక్క లేకుండా పెట్టినట్లయితే చెక్క బొమ్మ రంభ కంటే మిన్నగా కనపడుతుంది. అంత అందమైన ఆ చెక్క బొమ్మలు తీసుకువెళ్ళి కాలబెడితే బొగ్గులైన అక్కడికి వస్తాయే కానీ నేను అందంగా ఉన్నానని నన్ను బాగా పొగుడుతున్నావు. కానీ నేను చనిపోయిన నాడు నా శవాన్ని తీసుకువెళ్ళి క్షితిలో కాలబెడితే తెల్లారి లేచి చూస్తే పిరికడి బూడిది కూడా అక్కడికి రాదు. పశువు తోలు కాళ్ళు చెప్పుకైన పనికి వస్తాయి. మానవ శరీరం గుడ్డి గవ్వకు పనికి రాదండి. పనికి రాని వాటి మీద భ్రాంతులు పెంచుకొని అందరాన్ని పొలాలకు ఆశించి కింద పడి కాళ్ళు రెక్కలు మూతి పళ్ళు రాలగొట్టుకొని బాధపడే కంటే నీకు ఇచ్చేది దానము కాదు సమాధానము. నీది ఆదారి నా మధ్యలో గోదారి వెళ్ళబాయి వెళ్ళు. చెక్క బొమ్మలు మట్టి బొమ్మలు అవి కదిలికలేనివి. నువ్వు కదిలిక ఉన్నదానమని వచ్చాను ఇస్తాననే మాట ఇచ్చావు, మాట నిలబెట్టుకుంటావా కాదంటావా? ఇస్తాడండి. ఆకలైన వారికి భిక్షము అని ఇంటి ముందుకు వస్తే అన్నమే దానం చేస్తారు కానీ బంగారం ఎవరు దానం చేయరు. అది నేను బంగారం అయితే డబ్బులు పెట్టుకునే వారిని కొనుక్కోవయ్యా. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కానీ అమ్మే వాళ్ళ కాడికి వెళ్ళి కొనుక్కో. నువ్వే అమ్ముతావని వచ్చాను సురమంబ. చాలా అందంగా ఉన్నావమ్మా. మదవాతి నిల్వదాల పనులవాణి మదవాతి ఏంటి నీకు కావాల్సింది కలాడుతున్నారా? నిన్ను చూసిన నాటి నుండి మన్మధుడు వేయు మన్మథ బాణములకు నా మనసు తహ తహలాడుతున్నది. ఒక్కసారి చిక్కని పొగలేదు నా ప్రేమానురాగాన్ని తీర్చుస్తున్నమంబ. కామసానాం పతితానాం భవర్ణీనా నివర్ణీనని చెప్పి అన్నారు. కూసం మీద ఉన్న పాముకు అన్నం నిన్న ఏర్పడదట. పస్కల రోగం వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. తల్లి గర్భంలో పిండం ఉంటే ఆడమోగ అర్థం కాదు. అద్దం మీద మునిపు ఉంటే ముఖం తేట కనపడదు. ఒంట్లో నేను అనే బలుపు ఉంటే సాటి వాళ్ళ బాధ అర్థం కాదు. దీనిలో ప్రేమ పిచ్చి చెలరేగిపోతుందా? తల్లాడుతున్నావా నన్ను చూసి? అందంగా ఉన్నానని నా పైబడ వస్తున్నావు. ప్రేమ బాధ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి?
తెలుసా ప్రేమ భావం ఎక్కువ ఉన్న వాళ్ళు దీన ఆశ్రయ ధనం దత్య స్వభార్య యాచేవను స్వామి గారి చుచుప్రాణము నిత్యం మూమాలగా అన్నారు. ఇంట్లో డబ్బు ఎక్కువ ఉన్న వారు ఏం చేయాలి? బీద వాళ్లకు దాన ధర్మం చేయాలి, అతిథులకు దాన ధర్మం చేయాలి. ఇంట్లో ఎవరు ఎక్కువ ఉన్న వారు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. పగలే రేనక రే పగలనక భార్య పక్కకు కుక్క లెక్క దాసం చేయాలి. అందుకు నిదర్శనం ఏమిటో తెలుసా? గోపురు కదా గోర్లు ఉండాలట. ఎందుకు? గొప్పకోవడానికి. ఎవరం ఎక్కువ ఉంది కదా పెళ్లి చేసుకోవచ్చు కదా, భార్య పక్కకు కుక్కలేదు. నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు. పెళ్లి చేసుకుంటే ఒక తంట, ఆ తంట వద్దనే పంట నీ వెంట. గర్జుండు అనేది లద్దుండదంట. అది ఉంటే ఇక్కడ వాళ్ళకి ఎందుకు వస్తా? సోమంబ పొలతి నాకు మోను చూపు ఒకసారి, ఓ పొలతి నీవు నాకు ప్రేమదానం చేయకుండా సరే. ప్రేమ ప్రేమ నా వెంబడి పడుతున్న బ్రాహ్మణ, ప్రేమ నా దగ్గర ఎక్కడది మాసిపోయింది? ప్రేమ మాసిపోతున్నా తెలియదు. మరి మాసిపోవడం అంటే అర్థం కాలే. అర్థం కాకనే అడిగిన. మానవులు మాంసం తెచ్చుకొని తింటారనుకో, తినగా తినగా కఠిన పదార్థం అనే బొక్క కూడా ఉంటారు కదా, ఆ బొక్కను చీకి చీకి ఎక్కడ పడవేస్తారు? పెంట పైన వేస్తారు. పెంట పైన పడవేసిన బొక్కను ఆశించేది ఏంటి? ఏంటో మరి అడగాలి. పది మంది లేవాను గ్రామ పంచాయతీ అర్థం లేదు. అందరు ఇచ్చే ఉంది వాళ్ళు చెప్పారు. ఇంకా మళ్ళీ తెల్లారి పోతావా? అంతేనా? బొక్కను ఆశించేది ఏంటి? కుక్క నక్క మొగ కూడా నన్ను ఆశిస్తాను. నువ్వు అన్నది నిజమేనమ్మా. ఇప్పుడు మనం మాంసాన్ని తెచ్చుకుని దానిలో ఉన్న పదార్థాన్ని మొత్తం కూడా అనుభవించి అందులో ఉన్న గట్టి పదార్థాలు బొక్కలను చీకి పెంట పైన పాల వేస్తాము. పెంట పైన పాల వేసిన బొక్కలను కుక్కలు గంకుతుంటే ఎవరన్నా ఏమన్నా అంటారా? ఎవ్వరు కూడా ఏమన్నారు. ఇప్పుడు నువ్వు పెంట పైన పాల వేసిన బొక్క లాంటి దానవు, నేను కుక్క లాంటి వాడు. కాదంటే సురమాంబ కంకర ఇవ్వరాదు. అవునండి, నీ బాధ ఇలా ఉన్నది. అందుకని అంటారు, అత్త తురానాం నగురున బంధువు, కామ తురానాం నవయముల లక్ష్య, విద్య తురానాం నసుకో నవిత్ర, శుద్ధ తురానాం నసూర్ణ పక్వం అన్నాడు. అమ్మో, డబ్బులు సంపాదించాలని ఎవరిలో మనసుకో అయితే కుతూహలం ఉంటాదో, వాళ్ళకు చుట్టాలు పక్కాలు అనేవారు ఎవరు ఉండరు. ఎప్పుడు డబ్బులు సంపాదించాలనే చూస్తారు. ఆకలి ఎక్కువైన వాడు ఏం చేస్తాడు? బొడ్డు కారం పెట్టినా వాడు తినాలి, కడుపు నింపుకోవాలనే చూస్తారు. విద్య మీద కోరిక కలిగిన వాడు ఎప్పుడు చదవాలి, ఉద్యోగాన్ని సంపాదించాలనే చూస్తారు. ముగ్గురు బాగానే ఉన్నారు కానీ ఒక్కరి చరిత్ర ఎలా ఉన్నారో తెలుసా? గుడ్లకు పగలు చూడలేదట, కాకి రాత్రి చూడలేదు, కానీ కామపారుడు పగలే రే అంటాడు, రేయే పగలంటాడు. ఇలాంటి ఊరిలో 16 ఏళ్ళ అమ్మాయి పదహారెమ్మడి పోయిందంటే చాలు. ఈ అమ్మాయిని ఎప్పుడు చెడిపాలి? ఈ అమ్మాయి నా ఎప్పుడు నా వశం చేసుకోవాలని నీలాంటి బైరాగులు ఇలాంటి బదారులలో కూర్చొని వాళ్ళని వాడిపోసుకుంటారు. నీలాంటి బైరాగి శాస్త్రాలకు నీ లొంగే ఆడదాన్ని కాదు బ్రాహ్మణ. నేను ఇలాంటి దానో తెలుసు అసలు? గౌడ కులములో పుట్టి
కళ్ళు నమ్ముకునే వాళ్ళమే కానీ మా ఒళ్ళు నమ్ముకునే వాళ్ళం కాదు బ్రాహ్మణ. ఎవరనుకొని మాట్లాడుతున్నావు, ఏమనుకొని మాట్లాడుతున్నావు? ఈ కలయుగంలోగా కూడా అన్న అని, తమ్ముడు అని, బాబాయ్ అని, పెదనాన్నయ్య అని వారి వరుసలతోటి కళ్ళు నమ్ముకునే వాళ్ళమే కానీ మా ఒళ్ళు నమ్ముకునే వాళ్ళంగా జాగ్రత్తగా మాట్లాడు మాతోటి. నిమిషానికి క్షణ క్షణానికి పైరు శిరసుకెక్కుతుంది, తాగలేకపోతున్నాను. ఈ చిక్కని పొదిలో నా ప్రేమను తీర్చు సురమాంబ. మాట ఇచ్చాడు కదా దానం చేసుకోమాంబ. నువ్వు ప్రేమ చేయకుండా ఒక్కసారి నువ్వు నా ప్రక్కనేరి నవ్వు అంటే తృప్తి పడతా. నీకు ప్రేమ దానం చేద్దామని అనుకుంటానండి. అంతేనా? ఎందుకంటే సాటి మనిషిని బాధ పెట్టడం నాకు నచ్చట్లేదు. ప్రేమ కోసం నువ్వు పుట్టినట్టున్నావు, నీకు ప్రేమ కావాలనుకుంటే నాతో పాటు నడిచి మా ఇంటికి రాండి, ఇగరం ఇస్తా. సగరం చేసినట్టు ప్రేమ చాలా బాగుంది సురమాంబ. అడవిలోనైతే అసంతృప్తిగా ఉంటాది, ఇంటికాడనైతే ఇగరంగా ఉంటాది. అంటే నా ఏమని బాధ వస్తాను పెద్ద గుర్రం వచ్చినట్టు, కానీ నా ప్రేమను కాదు, మా ఇంట్లో రాజేశ్వర అనే అమ్మాయి ఉంది, దాంతో తీర్చుకొని ప్రేమ. ఇక పోనీ లేపెత్తని అడుగు బలకూడదు. ఏమో మంచి రాజేశ్వర్ బాగుందా? ఆర్బిట్ ఆర్బిట్ ఉంటుంది పోయో. శ్రమంబ రాజేశ్వర అంటే చాలా బాగుంటుందా? చాలా అందవతి. ఆ అందాన్ని చూసి నువ్వు ఆగలేవు. నేనే ఉన్నాను తాని కాలు గోరుతో సమానం కూడా లేనట్టే ఉన్నా. సురమాంబ నీవనే మాట ఎలా ఉందో తెలుసా? పుండు ఎక్కడ ఉంటే మందక్కల పెట్టాలి, మనసు ఎక్కడ ఉంటే కోరిక ఎక్కడ తీరాలి. పుండు ఒక చోట ఉంటే మందొక చోట పెడితే పుండు నయం కాదమ్మా. ఇలాంటి గ్రామంలో ఒక పిల్లవానికి తేలుగుట్టాడట. తేలుగుట్టింది నానా అని ఏడుస్తున్నాడు గోడగాడ కూర్చొని. తండ్రి వచ్చాడు, ఒరే బాబు ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నానా నాకు తేలుగుట్టిందని ఏడుస్తున్నాడు. ఆ తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, నా కొడుకు తేలుగుట్టుండి కాస్త మంది ఇవ్వమని అడిగాడు. డాక్టర్ మందిచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఒరే బాబు నీ కొడుకు ఎక్కడైతే తేలుగుట్టిందో ఈ మందు తీసుకువెళ్ళి అక్కడ పెట్టరా, వాని బాధ తక్కువైందని చెప్పాడు. అంటే ఆ తండ్రి మందు తీసుకుని వచ్చి, కొలక కోటిలింగమా, నీకు తేలెక్కడ పుట్టింది రా శంభులింగమా అన్నాడట. నానా నేను పిల్లవాళ్లతో ఆడుకుంటుంటే అగో పాత గోడ మూల పుట్టిందని అక్కడ చూపించారు. తండ్రి మంద తీసుకువెళ్ళి గోడ మూల పెట్టిండట. వీడికి సెలవుల నుంచి వీడు వచ్చాడు. పుండెక్కడ ఉంటే మందెక్కడ పెట్టాలి, నా మనసంతా నీ పైన ఉంటే నువ్వు దాసీకాంతను పంపిస్తే నా ప్రేమ ఎలా తిరుగుద్దమ్మా? అట్లాంటా మృత్యుండమేకో భౌగాన రూపం, సుబంధమేకో భౌభూషణాని, గోక్షిండమేకో బహుదేవ జాతం, ఏకం పరమాత్మ బహుదేవ వర్తిని అన్నారు. కుండలు వేరు వేరైనా మన్నంత ఒకటే కదా, సొమ్ములు వేరు వేరైనా బంగారం అంతా ఒకటే కదా, గోవులు తెల్లగా నల్లగా ఉన్నంత మాత్రాన పాలు మాత్రం తెలిపే కదా, పరుపుల రంగుల కవర్లు వేరుగా వచ్చు గని లోన ఉన్న దూది మాత్రం తెలిపే కదా. ఈ ప్రపంచంలో ఆడవారు కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడవుగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది ఎర్రగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు. అయినప్పటికీ శరీరంలో ఉండబడిన ప్రేమ మాత్రం ఒకటే కదా. ఏ రాయే తీరినది పండు రాళ్ళ కొట్టుకోవడానికి, పలుకు రాళ్ళే కావాలా, కంకర రాళ్ళతోటి రాలవా పండ్లు? ఆమెన ఆడదేనే నేనైనా ఆడదేనేది. శ్రమంబ నువ్వు అన్నది నిజమే, కానీ ప్రపంచంలో అందరూ ఆడవాళ్ళు ఒకటే సమానమని, ప్రపంచంలో పువ్వులన్నీ కూడా సమానం అంటే సరిపోదమ్మా. అడవిలో ఉంటాది మోదుగు పువ్వు, ఊళ్ళో ఉంటాది గులాబీ పువ్వు. అడవిలో ఉన్న మోదుగు పువ్వు చూడడానికి ఎర్రగా ఉంటాది, దాన్ని ఎవరు తెచ్చుకోరు, ఆడవాళ్ళు తలలో పెట్టుకోరు. ఊళ్ళో ఉంటాది గులాబీ పువ్వు, గులాబీ పువ్వు చూసిన ప్రతి ఆడవారు తెంచుకొని తలలో ధరించుకుంటారు. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ అడవిలో ఉన్న మోదు పువ్వు లాంటి వాళ్ళు, నువ్వు మాత్రము గులాబీ పువ్వు లాంటి దానమని ఆశపడి వచ్చాను కాదనకు. గులాబీ పువ్వు గులాబీ పువ్వు లాగా బ్రాహ్మణోత్తమ గులాబీ పువ్వు చూడడానికి అందంగానే ఉంటది, కానీ అందమైన దాని వెనుక ప్రమాదమైన ఒక వస్తువు ఉంటుంది తెలుసా నీకు? గులాబీ పువ్వు వెనుక ప్రమాదం వాటిల్ తాడా? అవును ముళ్ళు ఉంటారు కదా, గులాబీ పువ్వును
ప్రేమించిన ఆడవారు గనక వెనుక ముందు ఆలోచించకుండా వెళ్ళి గబాళ్ళ పూలు తెంపినట్లయితే వెనుక ఉన్న ముళ్ళు గుచ్చుకుంటుంది, రక్తం వెళ్తుంది, ప్రమాదం వాటిల్తుంది. నేను అందంగానే ఉన్నా కదా ఇప్పుడు, అందమైన నా వెనుక ముళ్ళు లాంటి వాడు నా భర్త ఉన్నాడు, ప్రమాదం తప్పదు, నా దగ్గరికి నాకు దూరం ఉండు. అంటే నీకు భర్త ఉన్నాడా? మా మొగడు నాకే సొంతం. అయితే ఏంటి మరి సీరియల్? ఏంటి చామంతి సుమతులాదంతి పోయింది, ఉంటనేమో కాని నీకు కలత నలత లేకుండా అంత దేదీప్యమానంగా నువ్వు మనసు అంత తెల్లగా ఉన్నది, నువ్వు మనిషి అంత తెల్లగా ఉన్నావు. ఎంత తెల్లగా ఉంటేందండి? ఎంగిలైన సొత్తునంటే ఎంగిలే బంగారం అనుకోమంటావు? ఎంగిలంటే అర్థం కాలేదు శ్రమమ్మ. ఎంగిలి అంటే నీకు అర్థం కాలేదండి. మానవులుగా కూడా ప్రతి ఒక్కనికిగా కూడా ఏ విధమైన ఎంగిలి అంటే, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉన్నాదో తెలుసా? నేను పతివ్రతనండి. పతివ్రతను నన్ను ప్రతి మీలాడగబోకు, తడిచినా పనికి రావండి. ఇప్పుడు పశువులకుగా కూడా ఒక రైతు రెండెడ్లకుగా కూడా ఉంటాయి. రెండెడ్లకు నీళ్లు పెట్టేటప్పుడు పశువుకు ఒక ఎద్దుకు తాగడం కోసము బకెట్లో నీళ్లు తీసుకువెళ్ళి ముందుగా ఒక పశువుకు పెడతాడు, ఆ పశువు తాగుతాది. మళ్ళీ అయ్యే నీళ్ళని తీసుకొని వెళ్ళి వేరే పశువుకు పెడితే ఆ పశువు కూడా తాగదు. అది తాగిన నీరు నేను త్రాగాలనా అని నోరు లేని పశువులకే ఇంగిత జ్ఞానం ఉండి ఈ విధంగా అది దాయి తాగుతానే దూరం జరిగిపోతాది. మరి నువ్వు మనిషివి కదా, గుడ్డల కాదురా బాబు విలువనిచ్చేది గుణానికి అన్నట్టు ఒకడు ప్రేమించిన ఆడదాన్ని పట్టుకొని నేను ప్రేమిస్తానని నా ఎమ్మటి నువ్వు పడొచ్చా? ఎద్దుకైనా బుద్ధుంది కానీ అంతకంటే నువ్వు కడగినవండి. ఎక్కడ ఉంది సురమాంబ? ఇలాంటి గ్రామంలో ఒక చిన్న హోటల్ ఉన్నది అనుకో, ఆ హోటల్లో 4 గిలాసులు ఉన్నాయనుకో, ఆ 4 గిలాసులలో వీడు దాగిందంటే వాడు దాగట్లేదా, వాడు దాగిందంటే వీడు దాగట్లేదు. ఎంగిలి ఎక్కడ సురమంబ? ఎంగిలి లేదు, ఏమి లేదు. కానీ నువ్వు అడిగిన ప్రేమదానం నేను చేతును, కానీ నీకు దాన ధర్మం చేయడానికి ఇది పంచరాయి భూమి కాదు, ఇది పట్టా భూమి అయ్యాలి. పట్టా భూమి అంటే అర్థం కాలే. వేదమూర్తులైన బ్రాహ్మణుడు వేదములు చదువుతున్న సమయమున అగ్ని సాక్షిగా మెడలో మాంగళ్యము కట్టి నా భర్త అర్ధాంగం చేసుకున్నాడు కదా, ఆయనకు నేను పట్టాభూమి లాగా అయిపోయాను కదా. మరి పట్టాభూమిలో పరాయి వాడు కాలు పెడితే పట్టేదారు ఊరుకుంటాడు, నీ ప్రాణం తీయడు. అవునవును, నువ్వు అన్నది నిజమే. పట్టాభూమిని వేరే వాడు పట్ట చేసుకోవాలంటే వాడి తాత వశము కాదు, వాడి బాబు వశము కూడా కాదు. కానీ పట్టా భూమిలో కూలికి నాగలు కట్టవచ్చు కదా సురమాంబ. ఇది కూలి నాగరసుడు అనుకోరాదు. అక్కడ డాక్టర్ ఉన్నాయా? నేను దొరుకుతలే, కొత్త డాక్టర్ సీల్ కూడా తీయలేదు. Ah!
ప్రేమను చూడాలంటే ఒక పని చేయాలండి. ఏంటది? ఇంట్లో ఉన్న వస్తువులు దానం చేయాలంటే నాకు హక్కు, కానీ నా ఒంట్లో ఉన్న వస్తువులు దానం చేయాలంటే నా మెడల మాంగళ్యం కట్టిన నా భర్త హక్కు. నువ్వెందుకు బాధపడతావు? ప్రేమ ప్రేమ అని నీ ప్రాణం తీసుకునే కాడికి వచ్చాను కదా. నా ప్రేమ తీరాలి అంటే నా భర్త కంటమాగ మహేశ్వరుడు అగో ఆ గుంపు తాళల్లో ఉన్నాడు, అక్కడికి నీ వెళ్ళి బ్రాహ్మణుని కదా, నువ్వు అక్కడికి వెళ్ళి నా భర్తను అడుగు. ఓ కంటమా మహేశ్వర, నీ భార్య చాలా అందంగా ఉంది రాజీ, దాన్ని 4 రోజులు నా దగ్గరికి పంపియరు ప్రేమకు. అన్ను వెళ్ళి నా భర్తను అడిగినట్లయితే, నా భర్తే గనక వచ్చి నాకు చెప్పినట్లయితే, ఒక్క రోజు కాదు బ్రాహ్మణ, నీ ప్రేమను 10 సంవత్సరాల దగ్గర తీస్తే వెళ్ళి మా అడుగుకో. అంటే నువ్వు చెప్తాంటే నేను వింటున్నానని, నువ్వు ఏం చెప్పినా నేను వింటున్నానని ఇన్ని మాటల కంటే ఈ మాట మంచి చెప్పావమ్మా. కళ్ళు లేని గుడ్డోడు గాని కాళ్ళు లేని కుంటోడు గాని నీ భార్య బాగున్నది అంటేనే వాడు ఊరుకునేది కష్టం. నీ భార్య బాగుందిరా, నా వద్ద పంపించరా అంటే మన దగ్గర ఏది ఉంటా తీసుకుని నన్ను కొట్టాలి. ఒక్కటే చెప్పకు 3 గుడ్లు పెట్టాలి, 6 పిల్లలు చేయాలి. సురమాంబ అంటే చాలా తెలివైందిరా, అందుకే చెప్పాలి పార్వతి. సురమాంబ అల్లదేగమ్మ, అనుభవలే అనుభవలే అయితే సురమాంబ చాలా తెలివైనది, గొప్ప పతివ్రత అని చెప్పాది పార్వతి. పార్వతి చెప్పినట్టు సురమాంబ పతివ్రతేనా? నేను ఎన్ని చెప్పినా వినకుండా ఆమె పతివ్రత ధర్మాన్ని పాటిస్తుంది. ఆమె మనసు కరగడం లేదు. ఆమె మనసు కరగడానికి నీ దగ్గర మందులు గాని మంత్రాలు గాని ఉన్నాయారా? మంత్రాలు ఎట్లా ఉన్నాయి నీ మంత్రాలు? నేను సాకులలోకి మంత్రం వేసింది అనుకో, మంగళూరు ప్రసిద్ధ కావాల్సిందే. అదేం మంత్రం రా? మంగళూరులకు వేస్తే సాకులలో అవుతారు. వాళ్ళిద్దరి కలిపేసింది అనుకో, ఎమ్మటి అయితే నువ్వు ఇక్కడ ప్రసిద్ధ మంత్రాలు కారా నిన్ను అడిగింది. ప్రసిద్ధికి ఎక్కే మంత్రాలు. సురమాంబ దేవి మనసు కరగడం లేదు. ఆమె మనసు చాలా గట్టిగా ఉన్నది. నేను పార్వతీదేవి చేతిలో ఓడిపోయేటట్టున్నాను. సురమాంబ దేవి మనసు కరగాలి, కానీ నీ దగ్గర ఉన్న మంత్రాలు ఎలా పనిచేస్తాయి? ఒక్క తులానికి 116 రూపాయలు. ఒక్క తులానికి 116 రూపాయల? 116 రూపాయలు ఇస్తాను చేయరా? ఇస్తావా ఇస్తావా? ఏ ఇస్తాను, ఎదవ పెడతానా అయ్యా. మందులు? మందులే మందులే. మనసు జరగడానికి? మనసు మంచిగా కలుగుతుంది ఎమ్మటే. అంతేనా? మస్తు కలుగుతుంది. ఏ చేయరా మందులు? ఏ నేను పెడతానా? ఏంట్రా బట్టి? ఇది రోలు, ఇది రోగల బండ. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే తయారు చేసి ఇస్తావా? వస్తాయి మందులు. సరే. పాదాధూలి? పాదాధూలు అంటే ఎలా తయారైద్దరా? ఎండాకాలం రోజుల దుబ్బల 2 కిలోమీటర్లు నడవాల, నడిచి ఇంటికి వచ్చి ఇట్లా దులిపినా అనుకో, పాన్స్ పౌడర్ పడ్డే పడుతుంది. ఇది ఒక మందే. అది మందేనా? ఇంకా చెయ్యి. కొంకీ రసం. కొంకీ రసం అంటే ఈ నడరల కొంకులని ఇంకా దగ్గర పెట్టి కూర్చున్నాం అనుకో, అలా సన్న గారుతుంటది, ఏ రోజు నుంచి గారుతుంటది. అది ఒక మందే. శంఖజవాది. శంఖజవాది అంటే పన్నెండు గంటలు వచ్చి సంఖలు ఇట్లా పెట్టాం అనుకో, ఒక్కొక్క బొట్టు పడుతుంటది. ఇది ఒక మందే. ఇంకా చేయరా? ఆకాశ డోలి. ఆకాశ డోలి అంటే
ఒక నెల రోజులు దువ్వెన పెట్టద్దు శంబర్ నీళ్లు పోయద్దు. ఆ తర్వాత దువ్వెన పెట్టిన గీగిన వాళ్ళకో అడ్డడే అడ్డడే పుట్టడంటే పుట్టడే అది మంది అంటాం. ఇంకా చెయ్యి కపాల బేరి అంటే పది రోజులు పచ్చి చింతకాయలు విడవకుండా తాగాల. పచ్చి చింతకాయల పులుసు పది రోజులు విడవకుండా తాగాలంటావు. తాగి ఆ తర్వాత వాళ్ళు ముందగడ్డే పడతాంటది. అదొక మందే ఇది దంతావళి. దంతావళి అంటే ఎలా తయారైందిరా? యాప్పులు అయ్యద్దు బ్రష్ అయ్యద్దు. ఆ తర్వాత క్యాపిస్టల్తో గీకిన వాళ్ళతో మచ్చగా కప్పుర బిల్లలు వెళ్ళినట్టు వెళ్తాడది. ఇది ఒక మందే. ఈ అన్ని మందులకు వచ్చి 16 రూపాయలే. ఈ అన్ని మందులకు కలిపి 16 రూపాయలు. ఏ సార్ 100 రూపాయలు ఘాటైన వృక్షం ఉన్నది. 160 అంటే ఒక్క చెట్టుకే 100 రూపాయలు. 100 రూపాయలు అంత విలువైన చెట్టు అంత ఘాటైన చెట్టు కూడా. ఆ చెట్టు ఉన్న చోట మాలాంటి వాళ్ళు వెళ్ళి తీసుకురావడానికి వెళ్తే దాని గుర్తింపులు ఎలా ఉంటాయి? పచ్చ గడ్డైనా మలమల మారిపోవాల్సిందే దాని గుర్తింపు. అంటే ఆ చెట్టు అంతా ఘాటైన వృక్షం ఉన్నది. దాని పేరేంట్రా? దాన్ని కవీశ్వరుడు వాడిండు. ఎట్లా? నేను వాత నువ్వు వాడు నీకు వాడుతున్నది. తెలుగు వీర లేవరా, తెలుగు వీర లేవరా, లోట చేత భర్తరా, చెట్టు చాటు గెల్లరా, తట్టెడంత మెత్తరా, పంచి వస్తే లేవరా, పంది వస్తే పొడవరా, ఇది తొర్రమౌళి బంకరా. ఏ మందురా ఇది? తొర్రమౌళి బంకరే. అయితే ఏం చేయాలి? ఆ మందులు ఈ మందులు మూడు ఉండలు చేయాల. పొద్దుటిలే తర్వాత మోగం కడగంగానే ఒకటి నువ్వు మింగాల. మీ మందులు వద్దు, నీ డబ్బులు 1000 రూపాయలు. 5000 కష్టం. ఇలా 100 రూపాయలు. 100 రూపాయలు కాదా? అసలే నాకు అవసరం లేదు నీ డబ్బులు. యా 16 పోతుందివే. 100 కాదురా, అసలే నా దగ్గర డబ్బులే లేవురా. యా 50 పోతుందే కాని 50 రూపాయలు. అసలే లేవురంటే 50 అంటారా? ఏ నా పిల్లని తిడితే ఇక పోయా ఒక 5 రూపాయలు షాయిద అయిపోతా. అసలే లేవురా నా కారా. నువ్వు లంగవాళ్ళు నాకు తెలియదా? ఎక్కడ ఉన్నావమ్మా? అంటే ఏమిటి తెలుసా? నీళ్ళలోన మేను నిర మాంసం ఆశించి గాలమందున చిక్కి కరిణి భూమిని ఆశ తల్లిన నరుడు అలాగే చనిపోడు. గాలం వేటగాడట ఎర్రను గుచ్చి నీటిలో మీనమనే చేపకు వేస్తాడట. గాలానుకున్న ఎర్రను తినడానికట చేప వస్తూ ఉంటాడట, పోతూ ఉంటాడట. వచ్చే పోయే చేపతో గాలానుకున్న ఎర్ర అంటదట కదా. వచ్చేవు వచ్చేవు నా కోసము, వచ్చి కూర్చున్నాడే నీ కోసము. నన్ను తినడానికి నీవు వస్తున్నావు. సగదేహాన్ని తింటే నీ నిమిదేహం బలి చేస్తాడని పైన కూకున్నాడు. నన్ను తినకుండా ఊరుకోవే నీ ప్రాణాన్ని కాపాడుకున్న దాని వైద్యమని ప్రతిమిలాడి చెప్పుతూ ఉంటాది చేపతోటి గాలనుకున్న ఎర్ర. అజ్ఞానంలో నా చేప ఎందుకుంటది? గబాల వచ్చి ఎర్రను మృంగుతుంది. పైన ఉన్న బెండ ఎందుకు కూకుంటుంది? కోల బెండ పెట్టుకొని అది పోతుంటే గడ్డ మీద కూకున్నాడు. గుంజి గడ్డను వేస్తాడు, చెక్కిళ్ళలో చేయి పెట్టి తీసి ప్రాణం తీసి సంచి తీసుకొని పోతాడు. వద్దు వద్దు అంటే నా వెంబడి వస్తున్నావు. నా భర్త ఈ వనంలోనే తిరుగుతాడు. నా భర్తే కనుక చూసిండనుకో, ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు, నేను చేసిన తప్పేం లేదు అని సమాజ లక్షణం ఎలా ఉంటుంది? తాడి చెట్టు కింద కూర్చొని నువ్వు పాలు తాగిన కళ్ళే అనుకుంటారు. ఆవల మందల్లో కూర్చొని నువ్వు కళ్ళు తాగు అవి పాలే అనుకుంటారు. ఆడపిల్ల మీద నింద మోసే బదులు బొందమేయటం మంచిదన్నారండి నా వెంబడి నాకు. వెను వెంట రాబోకు కన్న పాత్రకం నీకు, వెను వెంట రాబోకు కన్న పాత్రకం నీకు.
నాకే అనుమానా నా వెంబడి రాకూడదయ్యా. శ్రమమ్మ నువ్వు ఆలస్యం చేస్తున్నావు, నేను ఇంత దూరము నడిచి వచ్చాను, నువ్వు నాకు ఇస్తా